హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ వీడియో వచ్చి మై జ్యువెలరీ బాక్సెస్ ఆర్గనైజేషన్ అది చూపించబోతున్నానండి. ఇక చూడండి, నా జ్యువెలరీ బాక్సెస్ అన్నీ చాలా మెస్సీ మెస్సీగా చాలా గందరగోళంగా ఉన్నాయి. చాలా రోజులైపోతుందండి వీటిని క్లీన్ చేసి సర్దుకో ఆర్గనైజ్ చేసుకోవడం. అందుకే ఇప్పుడు నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను నా బాక్సెస్ అనేది నేను ఈ వీడియోలో అనేది చూపించబోతున్నాను. ఫస్ట్ బాక్స్ వచ్చి ఇది వచ్చి ఓన్లీ నా బ్యాంగిల్స్ బాక్స్ అండి. ఓన్లీ ఇందులో నేను ఆ బ్యాంగిల్స్ అనేవి పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, కదిలిచ్చేసరికి మెసి మెసి చాలా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం నీట్గా సెట్గా తీసుకొని నీట్గా అనేది పెట్టుకున్నాము. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది నేను వీడియోలో చూపించబోతున్నానండి. మీకు కానీ ఒకవేళ యూజ్ చేద్దామని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది వచ్చిన ఓన్లీ బ్యాంగిల్స్ బాక్స్ అని గేమ్ పెట్టను. ఇందులో వచ్చి ఓన్లీ మట్టి గాజులు ఉంటాయి కదా, అవే పెడతాను. డిజైన్ అవన్నీ కొన్ని వేరే బాక్స్లో ఉంటాయి. ఇందులో ఓన్లీ మట్టి గాజులు స్టోన్స్ అలా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను గాజులన్నీ పేరు పేరుగా తీసుకొని సెట్గా అనేది పెట్టుకుంటున్నానండి. నీట్గా తీసుకొని అన్ని గాజులు ఇక్కడ నేను అన్నీ సెట్గా తీసుకొని నీట్గా ఇలా తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇలా అన్ని గాజులు అలా బాగా నీట్గా సర్దుకుంటున్నానండి. ఇలా అన్ని గాజులు అనేది చూస్తున్నాను కదా, నా బ్యాంగిల్స్ సెట్ అయితే ఇలా ఉంటాయండి. ఇవన్నీ నా మట్టి గాజుల సెట్లు. నా మట్టి గాజుల కలెక్షన్ ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్ మర్చిపోకుండా చెప్పండి. అన్ని కలర్స్ ఉంటాయండి నా దగ్గర దాదాపు. ఇవన్నీ అయిపోయాయి, మట్టి గాజుల బాక్స్ అనేది ఆర్గనైజ్ చేసేసుకున్నారు. ఇది వచ్చి రెండో బాక్స్ అండి. ఇది కూడా నా బాక్స్. ఇందులో స్టిక్కర్స్, నెయిల్ పాలిష్, డైలీ వేర్ చైన్స్ ఉంటాయి కదా, అవి ఉంటాయి. ఇవి మా పాపయ్య అండి. చైన్స్ వచ్చి ఇవన్నీ ముత్యాలు టైపు చైన్స్, దండలు అవి ఉంటాయి కదా డైలీ వేర్, అవన్నీ అనేది ఇప్పుడు నీట్గా పెట్టుకొని ఒక కవర్లో అనేది పెట్టుకుంటానండి. కవర్లో మనం పెట్టుకోవడం వల్ల మనకి కలర్ అనేది పోకుండా బాగా నీట్గా ఉంటాయండి. మనం కవర్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఇవన్నీ డైలీ వేర్ టైప్లో దండలు అండి. ఇవి ముత్యాలు అంటారు కదా అవి, ఇవన్నీ మా పాపయ్య అండి. నాకు రోల్ గోల్డ్ అనేది దండలు చాలా తక్కువ అండి. మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా గోల్డ్ ప్రిఫర్ చేస్తాము. మా వైపు రోల్ గోల్డ్ పెట్టుకుంటే అదొక రకంగా చూస్తుంటారు, అందుకే మేము ఎక్కువ గోల్డే పెట్టుకుంటామండి ఎక్కడికి వెళ్ళినా. అందుకే ఇలా డైలీ వేరీ చిన్న చిన్న పండగలు చిన్న చిన్నవి ఉంటాయి కదా పాపకి కావాల్సి వస్తాయని నేను తీసుకున్నాను. చూడండి నా దగ్గర చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ బాక్స్లో స్టిక్కర్స్ అనేది పెట్టుకున్నాను. స్టిక్కర్స్, నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను నీట్గా. ఇలాన్నీ ఒక చాటే పెట్టు. ఇవన్నీ స్టోర్స్ బ్యాంగిల్స్ అండి. ఇవి నా వచ్చి ఇవి కూడా ఇందులో పెట్టేస్తున్నాను. ఇలా దండలన్నీ ఒక చాట పెట్టుకోవడం వల్ల మనకి యూస్ చేసేటప్పుడు చాలా నీట్గా అనేది తీసుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే మళ్ళీ అవన్నీ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇవి వచ్చి లక్ష్మీదేవి క్లిప్పులు అండి. ఇవి అసలు యూజ్ చేయలేదు. అవి కూడా కవర్లో వేసి పెట్టుకుంటున్నాను. మనం కవర్లో వేసి పెట్టుకోవడం వల్ల నీట్గా చాలా రోజులు అనేవి వస్తాయి కలర్ పోకుండా. ఇంకా చిన్న చిన్న పిన్స్, అవి నేను బాక్స్లో అవి చెంపచవరాలు అంటారు కదా అవి, ఆ బాక్స్ అనేది ఆర్గనైజేషన్ అయిపోయిందండి. ఇది వచ్చి మా పాప బాక్స్ అండి. మా పాప బాక్స్ అనేది ఇవి కాకుండా వేరే చోట కూడా కొన్ని ఉంటాయండి. ప్రస్తుతానికి ఇవే చూపిస్తున్నాను. ఇవన్నీ మా పాప బ్యాంగిల్స్ అండి. కొన్ని బ్యాంగిల్స్ వేరే చోట కొని పెడతాను వేరే బాక్స్లో. అవి ఏం చూపెట్టింది, ప్రస్తుతానికి ఇవే చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చి మా పాప క్లిప్పులు, బ్యాంగిల్స్,
అలాగ రబ్బర్ బ్యాండ్లు అలా పెట్టేశాను. ఇక్కడ వచ్చి నేను నా ఇయర్ రింగ్స్ అనేది ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. నాకు చాలా తక్కువ అండి ఇయర్ రింగ్స్, చెప్పాను కదా ఎక్కడికైనా గోల్డ్ ప్రిఫర్ చేశాను, ఇది గోల్డ్ అనేది చాలా తక్కువ. చూడండి ఇయర్ రింగ్స్ అనేది ఇలా నీట్గా చిన్న బాక్స్లో పెట్టుకుంటాను, తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఇలా చిన్న బాక్స్లు అన్నీ సరిపోతాయండి. అవన్నీ నా ఇయర్ రింగ్స్. ఇది వచ్చి నా రోల్ కూడా నల్ల పూసలు అండి. ఇవి వచ్చి స్టోన్ బ్యాంగిల్స్ అయిపోయాయండి. ఆర్గనైజ్ చేసిన అయితే ఇలా సర్దుకుంటాను నేను. ఎలా అనిపించిందో నాకు ఇంత కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి. మీకు కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. నెక్స్ట్ వీడియో అయితే మరి మీ ముందుకు వస్తాను. బాయ్. We'll be right back.